హ్యాపీ మార్నింగ్ అన్నయ్య, హ్యాపీ మార్నింగ్ ఫ్యామిలీ మెంబర్స్. నాకు లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకముందు 500 నోట్ నాతో ఉన్నా కూడా భయపడిపోయేదాన్ని. ఇది మా ఫ్రెండ్ దగ్గర దాచుకోవాలా అని మా ఫ్రెండ్ దగ్గర దాచుకునేదాని అనమాట. బట్ లవ్, మనీని ఎలా లవ్ చేయాలో తెలిసిన తర్వాత మాత్రం, ఇంకా ఇప్పుడు ఈ క్లాస్కి అటెండ్ అయిన తర్వాత మాత్రం నా దగ్గర 1 లాక్ కాదు, ఎంత ఉన్నా సరే చాలా ఈజీగా క్యారీ చేసేస్తున్నాను. నాతో బేసిక్ క్లాస్లో నేను వచ్చినప్పుడు 1 ఇయర్ నుంచి నేను ఒక ప్రాపర్టీ కోసం డిస్కషన్ అవుతుందన్నమాట. తర్వాత బేసిక్ క్లాస్లో నేను చెప్పాను, ఒకటి నా గోల్ ఉంది, ఆ గోల్ రీచ్ అయిన తర్వాత వీడియో చేస్తానని. 75 లాక్స్ ప్రాపర్టీ అంటే జస్ట్ గవర్నమెంట్ వాల్యూనే అది. నాకు 75 లాక్స్ ప్రాపర్టీ ఈజీగా నా మాకు సొంతం అయిపోయింది. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ అన్నయ్య, థ్యాంక్ యూ సో మచ్. తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. హలో అనువర్ గారు. హాయ్ సార్. సో మనీ అట్రాక్షన్ లో ఈ రోజు టాపిక్ చెప్తున్నారు. ఎస్, ఈరోజే సార్. ఈరోజు లా ఆఫ్ అట్రాక్షన్లో ఇంకొక కొంచెం ముందుకెళ్దాం. అంటే చాలా ఎన్నాళ్ళు మనం ఏమేమి చేస్తే మేనిఫెస్టేషన్స్ అయ్యాయని చెప్పాం, ఇప్పుడు ఏం చెయ్యడం వల్ల అంటే మనకు మేనిఫెస్టేషన్ స్లో అయిపోతాయి. యూనివర్స్ ఒక సైన్ ఇస్తుంటుంది అనమాట. అంటే మనకు ఎలా అయితే ఒక సైన్ ఉంటుందో యూనివర్స్కి కూడా కొన్ని సైన్స్ ఉంటాయి. ఈరోజు నేను ఆ సైన్స్ ఏంటో తెలుసుకుందాం అండి. ఆ మెసేజ్ ఏంటంటే 3 సైన్స్ ఆఫ్ ద యూనివర్స్ ఆల్వేస్ మనకి హింట్ చేస్తుంటుంది, కానీ మనం ఎందుకు దానికి కనెక్ట్ అవ్వమో చూద్దాం. 3 సైన్స్ అనమాట. ఫస్ట్ దాన్ యాక్చువల్లీ బిఫోర్ దట్ ఏంటంటే అంటే అన్ని నొప్పులకి చిన్నప్పుడు ఒకటి వచ్చిందండి, అన్ని నొప్పులకి ఒకటే బామ్, జెండు బామ్. తలనొప్ప, నడు నొప్ప, అబ్బా ఉందిగా జెండు అన్నట్టుగా ఎన్ని ప్రాబ్లమ్స్కి ఒకటే సొల్యూషన్ లా ఆఫ్ అట్రాక్షన్. సో జెండు బామ్ లాగా లా ఆఫ్ అట్రాక్షన్ ఎవ్రీథింగ్ క్లియర్. సో అయితే లా ఆఫ్ అట్రాక్షన్తో బాబ్ ప్రోక్టర్ అతను చెప్తారు, యూ కెన్ మేనిఫెస్ట్ మనీ. సో అండ్ అదేవిధంగా జాబ్ని మేనిఫెస్టేషన్ చేయొచ్చు. సో నిన్న మనం చూసామంటే పొలిటికల్ కార్, డ్రీమ్ కారు, డ్రీమ్ హౌస్, ఇవన్నీ కూడా మేనిఫెస్టేషన్ చేయొచ్చు. అంటే మీరు దేన్నైనా వశపరుచుకోవచ్చు, ఆ శక్తి మీలో ఉంది, కాబట్టి దాన్ని అన్బ్లాక్ చేయాలండి. అన్బ్లాక్ చేయడమే. సో అంటే లా ఆఫ్ అట్రాక్షన్ చాలా మంది చేసే తప్పు ఏంటంటే ఎలా పడితే అలా వాడేస్తుంటూ ఉంటారు అనమాట. అంటే ఏదో నచ్చినట్టుగా, కోచ్ లేకుండా, గైడెన్స్ లేకుండా, ఒక ఫ్రీక్వెన్సీ లేకుండా వాడుతుంటుంటారు. సో నేను మీ అందరూ చెప్పేదంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లైక్ ఏ గ్లాస్ వేర్, హ్యాండిల్ విత్ కేర్. సో ఇక్కడ ఏముంటుంది అంటే పొరపాటున ఇలా గ్లాస్ కాస్ట్లీ పడింది అనుకోండి, గ్లాస్ వేరు టప్ మొత్తాన్ని పగిలిపోతాయి. మీరు పొరపాటున హ్యాండిల్ చేయడం రాకపోతే అక్కడ హెల్త్, రిలేషన్షిప్, అక్కడ డిఫరెంట్ ఒక్కొక్క గ్లాస్ ఒక్కొక్కటి అండి. హెల్త్, రిలేషన్షిప్, కెరియర్, పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్, స్పిరిచువల్ లైఫ్ అంతా డబ్బు తినేస్తుంది. ఎగ్జాక్ట్లీ, ఒక్కటి పడిందా అన్ని పడతాయి. అందువల్ల ఏంటంటే దీన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. సో అండ్ అండ్ ఇంకోటి ఏంటంటే మెయిన్గా జీవితం అనేది ఒక బోర్డు లాంటిదండి. అది బ్లాక్ బోర్డ్ కావచ్చు, గ్రీన్ బోర్డు కావచ్చు. సో ఈ బోర్డు మీద ఇప్పుడు చూడడానికి చాలా బాగుంది. అంటే పుట్టినప్పుడు ఇలా ఉంటాం, దీని మీద మనం కొంతమంది పిచ్చిగీతలు గీస్తుంటారు, కొంతమంది అందమైన బొమ్మ గీస్తారు, లియోనార్డో డా వింసీలా సూపర్ గీస్తారు ఉంటారు. సో అంటే దీన్ని ఇప్పుడు మీ లైఫ్ ఎలానే ఉన్నాయండి. ఇందా మనం చెప్పామండి లా ఆఫ్ అట్రాక్షన్ ఇస్ లైక్ ఎ డస్టర్, చెరిపేసి కొత్త బొమ్మ కూడా గీసుకోవచ్చు. అయితే జాన్ గ్రే, డాక్టర్ జాన్ గ్రే అని అతను ఒక పుస్తకం కూడా రాశారు లా ఆఫ్ అట్రాక్షన్ గురించి. వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎక్స్పర్ట్స్ ఇతను ఒకరు. ఇతను రాసిన పుస్తకం ప్రస్తుతానికి 5 కోట్ల పుస్తకాలు అమ్ముడిపోయినాయి. మెన్ ఆర్ ఫ్రమ్ మార్స్, ఉమెన్ ఆర్ ఫ్రమ్ వీనస్, పురుషులు కుజగ్రహ వాసులు, స్త్రీలు శుక్రగ్రహ వాసులు. ఇది తెలుసుకున్న తర్వాత హ్యూమన్ బిహేవియర్ ఏంటి, హ్యూమన్ సైకాలజీ అర్థమవుతుందండి. ఇతను ఏమన్నారంటే జాన్ గ్రే, మీరు ఏదైతే మీకు పదే 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 మైండ్కి హిట్ అవుతుందో ఆ పని చేయండి. మనకి యూనివర్స్ ఒక మెసేజ్ ఉంది, చెయ్యి 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 అని చెప్పేసి. ఒకప్పుడు అండి సైంటిస్టులు ఏం చేసేవారంటే తల కింద పుస్తకం పెట్టుకుని పడుకునేవారు. వాళ్ళకి ఏదైనా నైట్ టైం ఒక థాట్ వస్తే లేచి ఆ థాట్ని ఆ పుస్తకంలో రాసుకునేవారు. ఎప్పుడైతే ఇలాంటివి మన యూనివర్స్ ఒక థాట్స్ ఇస్తున్నప్పుడు మనం నెగ్లెక్ట్ చేస్తామో మరి ఇవ్వదు. ఇంకా ఇప్పుడు ఒక పర్సన్ డబ్బు ఇస్తామండి, ఆ పర్సన్ డబ్బు తీసుకుని పక్కన పడేస్తున్నాడు, డబ్బు తీసుకున్నాడు పక్కన పడేస్తున్నాడు. సో అప్పుడు మళ్ళీ ఇస్తామా? ఏమో. అదేవిధంగా యూనివర్స్ మనకి పదే పదే రిపీటెడ్గా ఏదైనా థాట్ ఇస్తున్నప్పుడు అది ఏమన్నారంటే ఒక విషయం మీకు పదే పదే వస్తుంది అంటే ఇమీడియట్గా మీకు నచ్చకపోయినా దాన్ని యాక్షన్లోకి చేయాలి అని జాన్ గ్రే అంటారు. అది పీపుల్ పిచ్చిపోలేని అనుకోనండి, కానీ మీరు చేయాలి చేయాలని అంటాడు అనమాట అతను. చాలా బాగా చెప్తాడు జాన్ గ్రే. సో ఇంకోటి ఏంటంటే సైన్ నెంబర్ 1 అంటే యూనివర్స్ ఇచ్చే సైన్ ఏంటంటే చూడండి, మీరు ఏదైనా బాగా కష్టపడుతున్నారు, బాగా కంప్లీట్గా పదే 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 స్ట్రగుల్ అవుతున్నారు. కొంతమంది ఎలా ఉంటారంటే ఒక బిజినెస్ చేస్తుంటారు, ఇంకా ఎన్ని నాళ్ళైనా ఎన్ని ఎన్ని సంవత్సరం సక్సెస్ అవ్వకపోతే యూనివర్స్ ఇచ్చే సైన్ ఏంటంటే అది మీకు సెట్ అవ్వదు, వదిలేమని అర్థం. లాన్ కూడా చెప్తుంటుంది వదిలే వద్దు అని. అంటే కొంతమంది మొండి పట్టుదలతో
కొన్నిసార్లు ఎలా ఉంటారంటే రివర్స్ వేలే వెళ్తుంటుంటారు అనమాట. సో ఆ యూనివర్స్ చెప్తుంటుంటుంది వద్దు వదిలే వద్దు వదిలే అన్నా కూడా, సో ఎఫర్ట్లెస్గా, సో స్ట్రగులింగ్ అవుతున్నా కూడా మనకి చేస్తుంటారు, అది యూనివర్స్ యొక్క నెంబర్ వన్ సైన్. సో ఏబుల్ టు థింగ్స్ ఎఫర్ట్లెస్లీ, మీకు మీ పనులు కొన్ని పనులు ఈజీగా జరిగిపోతున్నాయంటే యూనివర్స్ మీకు హెల్ప్ చేస్తుందని. మీరు స్ట్రగుల్ అవుతున్నా సక్సెస్ అవ్వట్లేదంటే వదిలేయమని చెప్తుంటుందండి యూనివర్స్ మెసేజ్. అంటే డోంట్ డూ ఇట్, చెయ్యకో వదిలే అన్న మన మన అంతరాత్మ చెప్తుంటుంటుంది. సో అందుకే మహాకవి శ్రీశ్రీ గారు చెప్తారు, ప్రపంచంలో నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టుగా ఎవరు ఎవరు మోసం చేయలేరు, నిన్ను నువ్వు మోసం చేసుకున్నట్టుగా ఎవరెవరు మోసం చేయలేరు. మనకు మనం అంతరాత్మ చెప్తున్నా కూడా దాన్ని పక్కన పెట్టేసి చేస్తుంటుంటాం. సో నా పర్సనల్ ఎగ్జాంపుల్ చెప్తానండి, నేను కొన్ని ఒక ఆల్మోస్ట్ ఒక 10 మంత్స్ బ్యాక్ ఇల్లు కొనుక్కున్నాను. నా పర్సనల్ ఎగ్జాంపుల్ అంటే ఇల్లు కొనుక్కున్నప్పుడు ఆ ఇల్లు కోసం ఇక్కడ నాకు విచిత్రం ఏంటంటే, ఆ ఇల్లు కొనుక్కోవడం నేను చాలాసేపు ట్రై చేశాను అంటే అవ్వలేదు, ఏదో ఒక అడ్డంకి, ఒక లోన్ విషయంలో కానీ కొన్ని విషయంలో కానీ ఇంకా ఇలా ఇలాగా ఇంకా ప్లేస్ ఇది బాగలేదని చెప్పేసి అలా ప్రతిసారి దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది. ఒక విషయం దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది మీ లోన లేదు చెయ్యు చెయ్యు అని అంటుంటే యూనివర్స్ ఖచ్చితంగా మీకు చెప్తుంది ఆ పని చేయమని. అంటే కొన్ని ఇందాక ఎగ్జాంపుల్ ఏం చెప్పానంటే, మీరు స్ట్రగుల్ అవుతున్నా కూడా ఒక మెసేజ్ వస్తుంది మీకు, వద్దు వదిలే 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 అంటే వదిలేయాలి. ఆ మెసేజ్ ఎవరు చెప్తున్నారు, యూనివర్స్ చెప్తుంది. ఇంకొన్ని ఎలాగో ఉంటాయంటే దగ్గర దాకా వచ్చి ఆగిపోతుంది. నేను నాకు ఎస్పెషల్ నాకు ఇల్లు విషయం అలాగే జరిగింది అనమాట. ఇల్లు విషయంలో నేను కారుకున్నప్పుడు కూడా కరోనా టైం అందరూ అన్నారు వద్దు వద్దు అన్నారు, కానీ నా మైండ్ అంటే లేదు కొను 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 అని పరిచయాలు వస్తుంటే కొంతమంది ఆ అక్క గిద్దరు ఆగిపోతారండి. సో నాకు ఆ ఇల్లు విషయంలో ఆగిపోయింది. కొంతమంది అయితే వద్దు ఇన్నిసార్లు ఆ బ్లాక్ అవుతుంది కదా అంటే ఏదో ఒక నెగిటివ్ సైన్ వస్తుంది ఏమంటే, మనకి అలాంటప్పుడు ఏం చేయాలంటే కళ్ళు మూసుకుని, మీ అందరూ చెప్తున్నాను ఎప్పుడైనా ఒకటి ఫర్ ఎగ్జాంపుల్ జరగట్లేదు ఎవరిని అడగాలి తెలియనప్పుడు కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఎర్లీ మార్నింగ్ టైంలో రెండు అరచేతులు ఓపెన్గా పెట్టుకొని, సో ఇలా పెట్టుకొని పెట్టుకొని యూనివర్స్ని, డియర్ యూనివర్స్ ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐ నీడ్ యువర్ సజెషన్ అన్నప్పుడు ఏమవుతుందంటే యూనివర్స్ మనల్ని గైడ్ చేస్తుంటుందండి. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తానండి, నిజంగా మీరు చెప్పింది డెఫినెట్గా ఐ నీడ్ యువర్ హెల్ప్ ఐ నీడ్ యువర్ సపోర్ట్ నాకు ఏదైనా దారి చూపించు అని చెప్పేసి మనం అంటే పర్సనల్ మెడిటేషన్ చేసేటువంటి వాళ్ళకి మాత్రం దాని వాల్యూ తెలుస్తూ ఉంటుంది. బాగా సార్, ఎక్కడో తెలియకుండా ఒక దారి మాత్రం డెఫినెట్గా చూపిస్తుంది సార్. నేను పర్సనల్గా అది ఫేస్ చేశాను. బాగా ఒకరోజు నాకు ఏమీ దొరకట్లేదు, నాకు అంత చిక్కట్లేదు, నా లైఫ్ ఏంట్రా అని ఆలోచించుకునే టైంలో నాకు ఒక అంటే మనకి ఏంజిల్ నంబర్స్ ఏ విధంగా అయితే కనిపిస్తుంటాయో 666 అట్లా ఒక ఏంజిల్ నంబర్ కనిపించింది నాకు. కనిపిస్తే దాని మీనింగ్ చదివాను, ఇక మీదట నీ లైఫ్ ఈ విధంగా ఉండబోతుందని నాకు వెంటనే మెసేజ్ వచ్చింది ఒకటి. ఇప్పుడు సార్ డోంట్ బిలీవ్ అండి, నాకు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు వెనక్కి తిరిగి చూసుకునే అవసరం లేకుండా పోయింది. ఇదే కొన్ని ఉంటాయండి, కొన్ని యూనివర్స్లో కొన్ని మనకి అవి సైన్స్ చెప్తాయి, ఆ సైన్స్ తెలుస్తాయి. కరెక్ట్. కొంతమంది చూడండి సార్, కొంతమంది ఏం చేస్తారంటే ఈ యూనివర్స్ అనే కాన్సెప్ట్ తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ ఫ్యామిలీలు ఎవరైతే చనిపోయి ఉంటారో వాళ్ళని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పేరెంట్స్ చనిపోయి ఉంటే నాన్న నీ హెల్ప్ కావాలంటే ఆ విధంగా కూడా వాళ్ళు కళ్ళ ముందుకు వచ్చి చెప్పినట్టు అనిపిస్తుంటుంది అనమాట. సో ఇది ఒక నా పర్సనల్ ఎగ్జాంపుల్ అండి. అండ్ రెండో సైన్ నెంబర్ టూ ఏంటంటే ఇట్స్ హ్యాపెనింగ్ జరిగిపోతుంది అన్నప్పుడు చాలా మంది దగ్గర దగ్గర వచ్చి వదిలేస్తుంటుంటారు. యూనివర్స్ ఏం చేస్తుంటే మనకి ఇంట్రెస్ట్ ఉంటుంటుంది ఎవరి చేత, పర్సన్ చేత, ఎవరో ఒక పర్సన్ వచ్చి చెప్పడం లేదో ఏదో ఒక పర్సన్ సడన్గా గుర్తొస్తుంటుంటారు. అలా గుర్తొస్తుంది అంటే ఒక విషయం పదే 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 మళ్ళీ ఇందాక చెప్పినట్టు. సో యూనివర్స్ అంటే చెయ్యు చెయ్యు అని అర్థం అండి. కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే ఇందాక మనం అనుకున్నాం, మీరు అన్న మంచి మంచి చెప్పారు, చేయలేనప్పుడు యూ హ్యావ్ టు ఆస్క్ టు యూనివర్స్ ఫర్ హెల్ప్, దిస్ ఇస్ సైన్. ఫర్ ఎగ్జాంపుల్ జాబ్ ఇంటర్వ్యూ అండి, చాలామంది ఏంటంటే ఈసారి ఫైనల్గా వెళ్దాం, ఈసారి ఫైనల్గా వెళ్ళు, ఇంకొకసారి ట్రై చేయి అని చాలామంది జాబ్ ఇంటర్వ్యూస్ లాస్ట్ మినిట్లో కొట్టేస్తారండి. సో అలాంటిది కూడా ఒక యూనివర్స్ సైన్ అనమాట, ఇది చెయ్యి ఇది చెయ్యి దీనికి వెళ్ళు అని చెప్పేసి అన్న ఇదొక సైన్. అండ్ సైన్ నెంబర్ త్రీ ఏంటంటే ఇందాక మనం అనుకున్నాం కొన్ని వద్దు అని చెప్తుంటుంది, కొన్ని కావాలని, ఇంకొన్ని ఏంటంటే యూనివర్స్ చెప్పదు ఎవరో ఫ్రెండ్స్ వచ్చి చెప్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి సార్, ఇక్కడ ఏంటంటే సేమ్ మెసేజ్ రిపీటెడ్గా మనకు స్ట్రైక్ అవుతుంది, ఇందాక ఏంటంటే ఏంజిల్ నెంబర్స్ ఇలాంటివన్నీ కనిపిస్తున్నాయంటే విత్ డిఫరెంట్గా కొన్ని మంది కళ్ళకు వస్తుంటాయి, కళ్ళకు వచ్చి ఏదో ఒక పిక్చర్ వస్తుంటుంది, ఆ పిక్చర్ నుంచి కూడా ఏదో మెసేజ్ ఉంటుందని అర్థం అండి. సో దాని యూనివర్స్కి మెసేజ్ ఏంటి, డూ ఇట్, దిస్ ఈస్ ఫర్ యూ, ఇది నీ కోసమే ఉంది అని చెప్పేసి. ఇంకొంతమంది ఆ టైంలో ఏంటంటే ఇంకొకరు వచ్చి ఇంకో దానికి రా నువ్వు దీనికి కాదు ఇంకో దానికి ఆఫర్లు ఇస్తుంటారు, ఆఫర్లు అప్పుడప్పుడు మనం కన్ఫ్యూజ్ కూడా అవుతుంటుంటాం. అప్పుడు ఏం చేయాలంటే ప్రశాంతంగా కళ్ళు మూసుకుని ఎప్పుడైతే ఇన్నర్గా ట్రావెల్ చేస్తుంటుంటామో ఒక పిక్చర్ వస్తుంది మైండ్లోకి, ఆ పిక్చర్ ఎవరు ఇస్తారంటే యూనివర్స్. దీపక్ చోప్రా అతను చెప్తారు ఐడియాస్ బ్రెయిన్లో పుట్టవు, ఇన్ఫినిటీ సోర్స్, ఆ ఇన్ఫినిటీ సోర్సే యూనివర్స్. కానీ ఇక్కడ యూనివర్స్కి మీరు కనెక్ట్ అవితేనే ఆ పిక్చర్స్ వస్తాయి, లేకపోతే రావు. నేను 9 డేస్ క్లాసెస్ చెప్పేది అంటే హౌ టు కనెక్ట్ విత్ ద యూనివర్స్. ఎప్పుడైతే దీనికి కనెక్ట్ అవుతామండి, ఇంకా మీకు ఎలా ఉంటుందంటే ట్రైన్లో ఫస్ట్ ఇంజిన్ని
మిగతా 30 భోగిలు ఉన్నాయనుకోండి, 50 భోగిలకి ఫస్ట్ భోగి కనెక్ట్ చేస్తారు, మిగతా భోగిలను అలా 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 ఫాలో అయిపోతుంటుంట. సరే, ఆ ఫస్ట్ భోగి కనెక్ట్ చేయడమే చాలండి, ఆ ఇంజినే యూనివర్స్, ఇవన్నీ మీ డ్రీమ్స్. సో ఒక్కసారి మీ డ్రీమ్స్ని యూనివర్స్కి ఇలా కనెక్ట్ అయితే ఇంజిన్ అలా తీసుకెళ్ళిపోతుందండి. సో యూనివర్స్లో ఉండేటువంటి 3 లాస్ని ఇక్కడ మన అన్వర్ గారు చెప్పడం జరిగింది. 3 సైన్స్ ఏవైతే ఉంటాయో మీకు ఏ రూపంలో కనిపిస్తుంటే, గోడ గడియారంలో చూసేటప్పుడు నంబర్స్ రూపంలోనో, లేదంటే ఎక్కడైనా బుక్లో ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా బుక్ చదువుతున్నారో సెంటెన్స్ రూపంలోనో, లేదా కొంతమందికి సెల్ ఫోన్ చూసేటప్పుడు తదేకంగా చూసేటప్పుడు కొన్ని మనకు ఆ మిరాకిల్ జరిగేటువంటి నంబర్స్ రూపంలోనో వర్డ్స్ రూపంలోనో మనకు డెఫినెట్గా ఒక మెసేజ్ ఇస్తూ ఉంటుంది, మనం ఇది అని చెప్పుకోవడానికి అండ్ మనకి కలిసి రాబోయేది ఇది అని. ఇదంతా మీకు ఎప్పుడు జరుగుతుంది అంటే, యూనివర్స్కి ఎప్పుడు కనెక్ట్ అవ్వాలనేటువంటి ఆలోచన మనకు ఎప్పుడైతే వస్తుందో, అది కూడా బాగా లో ఫీలింగ్లో ఉండి ఏమీ చేయలేని పరిస్థితి. ఇంకా నా పరిస్థితి ఏంటి, ఏదైనా దారి దొరికితే బాగుంది అనుకునేటువంటి డీప్ సెన్స్లో ఒక మనిషి థాట్ వెళ్ళిపోయినప్పుడు, నేచర్ని కనుక అర్థించి నాకు ఇది కావాలి అని అడిగితే డెఫినెట్గా మీకు ఒక సైన్ అయితే, సిగ్నల్ అయితే పంపిస్తుంది. అది డీప్గా ఇప్పుడు అన్వర్ గారు జనరల్గా క్లాసెస్లో చెప్తూ ఉంటారు, ఎలా అంటే ఒక మీ మైండ్లో ఉండేటువంటి ఒక నెగిటివ్ బ్లాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని క్లియర్ చేయడం కోసం అని హిప్నటైజ్ చేసి లోపలికి తీసుకెళ్తూ ఉంటారు. సో అటువంటి డీప్ మెడిటేషన్లో ఉన్నప్పుడు మాత్రమే మీకు క్లారిటీ వస్తుంది. అంటే కొన్ని టూల్స్ అండ్ టెక్నిక్స్ ఎక్కడ దొరుకుతాయి అంటే క్లాస్లోనే దొరుకుతాయి. అంతేనండి, మీరు చెప్పేటువంటి క్లాస్లోనే దొరుకుతాయి. కానీ ఊరికే కాదండి, మీరు ఎక్కడెక్కడో నేర్చుకున్నారు, ఫారెన్ కంట్రీస్లో ఉండేటువంటి కంటెంట్ అంతా నేర్చుకుని అన్వర్ గారు ఇవాళ మనకు అంత ఈజీగా చెప్తున్నారు. రిజల్ట్స్ కూడా అలాగే తీసుకోవాలి. రిజల్ట్స్ 6 కోట్లు, 1 కోటి రూపాయలు, ఎస్ లక్షలు అయితే ఇంకా లెక్కలేదండి. ట్రూ ట్రూ సార్, ట్రూ సార్, రియలీ ఫ్యాంటాస్టిక్ అండ్ వెరీ హ్యాపీ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో ఈ విధంగా మీరు 3 సైన్స్ కానీ ఫాలో అవ్వగలిగితే ఖచ్చితంగా, కొన్నిసార్లు అండి మనం ఎలా ఉంటుంది, ఇందాక మీరు ఒక మాట అన్నారు పదే పదే కనిపిస్తుంది ఈ వీడియో, మీకు పదే పదే కనిపిస్తుంది అంటే ఈ వీడియో ద్వారా కూడా లా ఆఫ్ అట్రాక్షన్ చెప్తుంది ఇందులో. నిజంగా అబ్సల్యూట్లీ ట్రూ అండి. మీరు ఏదో అనుకోవచ్చు కానీ ఈ వీడియో మీకు చూశారు అంటేనే యూనివర్స్ మీకు ఒక సైన్, మీ డ్రీమ్స్ నెరవేరడానికి దిస్ ఇస్ ద బెస్ట్ ఆపర్చునిటీ అండి. సో టేక్ యాక్షన్, ఎందుకంటే లా ఆఫ్ అట్రాక్షన్లో చివరి యాక్షన్ ఉంది, ఆ యాక్షన్ చేస్తేనే యూనివర్స్ విల్ ఆల్వేస్ రివార్డ్స్ యాక్షన్. యాక్షన్ టేకర్స్ ఆర్ మనీ మేకర్స్. Yes. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. Yes, sir. అయితే చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందా అని చెప్పి సీగర్గా వెయిట్ చేస్తున్నారు, ఎప్పుడు అవకాశం ఉంటుంది. ఎస్, చాలా మంది అడుగుతున్నారండి ఎప్పుడు ఎప్పుడు అని, కామెంట్స్ బాక్స్ కూడా అడుగుతున్నారు. సో గుర్తుపెట్టుకోండి, ఏదైతే మీరు చాలా కసిగా ఉన్నారో ఆ ఎనర్జీని నేను ఒక రాకెట్ లాగా పెట్టాను, జమ్మ నిలిపోతారండి. సో రేపు 23rd నుంచి, ఈ ఫిబ్రవరి 23rd నుంచి సెషన్ స్టార్ట్ చేస్తున్నానండి. 9 డేస్, ఇప్పటి వరకు 7 రోజులు చేస్తే ఇక్కడ నుంచి 9 రోజులు చేస్తున్నాం. అండ్ స్పెషల్ టెక్నిక్స్ యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే ఇవ్వడం ఇవ్వడం ఇస్తేనే మీ అందరూ సక్సెస్ అవుతారు. ఎంత, ఎందుకంటే చాలా మందికి ఎక్కువ, అంతకు మించి కావాలి. సో మీకు ఏం కావాలి నాకు తెలుసు కాబట్టి. సో ఈ రేపు ఫిబ్రవరి 23 నుంచి నేను స్పెషల్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాను, 9 డేస్ మార్నింగ్ సెషన్. ఇందులో కొన్ని రిలాక్సేషన్ టెక్నిక్స్, స్ట్రెస్ ఫ్రీ టెక్నిక్స్, ఫైనాన్షియల్ స్ట్రెస్ని ఎలా సింపుల్గా బయటికి పంపించాలి. సో ఎందుకంటే భయానికి బాయ్ బాయ్ ఎలా చెప్పాలి, ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా అండి రాత్రిపూట నిద్ర పట్టదు, రేపు ఎలా ఈఎంఐ ఎలా కట్టాలని చెప్పేసి, ఈఎంఐ ఎలా కట్టాలనే స్థాయి నుంచి ఎంపైర్ ఎలా బిల్డ్ చేయాలనే స్థాయికి నేను తీసుకెళ్తాను. సో ఈ 9 డే స్పెషల్ క్లాసెస్లో ఇందులో ఏంటంటే లా ఆఫ్ అట్రాక్షన్ ఫర్ మనీ, మళ్ళీ చెప్తున్నాను జాగ్రత్తగా ఉండండి, ఇది ఒక మనీ ఒకటే కాదు, యూ కెన్ బిల్డ్ గుడ్ హెల్త్. ఎందుకంటే రీసెంట్గా ఒక అతను క్యాన్సర్ నుంచి నేను బయటకు తీసుకొచ్చాను. అండ్ మ్యారేజ్ అవ్వని వాళ్ళని కూడా, చాలామంది మ్యారేజ్ పెళ్లి కాని ప్రసాదులు, వాళ్ళని కూడా నేను మ్యారేజ్ మేనిఫెస్టేషన్ చేశాము. ఎస్పెషల్లీ ఫాస్ట్గా ధనవంతులు ఎలా అవ్వాలని ఈ 9 డేస్ క్లాసెస్లో, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క. సో ఏదైతే కష్టం కాంపౌండ్ వాళ్ళకి కూడా నేను రానివ్వకుండా మళ్ళీ చెప్తాను, ఈ 9 డేస్ క్లాసెస్లో మామూలుగా ఉన్న లైఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్, జిల్ జిల్ జిగా జిగా లాగా నేను తయారు చేస్తాను. సో జస్ట్ బిలీవ్ లా ఆఫ్ అట్రాక్షన్, ఎనీ ప్రాబ్లమ్ 1 సొల్యూషన్, ఎక్కడ ఏ ప్రాబ్లం టెల్ మీ ఎనీ ప్రాబ్లమ్, ఐ విల్ షో యూ ద సొల్యూషన్ త్రూ లా ఆఫ్ అట్రాక్షన్. సో రేపు ఫిబ్రవరి 23 నుంచి 9 రోజులు జరగబోతున్న ఆన్లైన్ క్లాసెస్లో మీరు రండి, ఎనర్జీ ఎలా ఉంటుందో చూపిస్తాను, మీలో నిజమైన సంతోషపరం నేను బయటకు తీస్తా, గ్రాము కాదు గని నేను బయటకు తీస్తాను. సో ఫిబ్రవరి 23, ఎవరైనా వీడియో చూసిన తర్వాత వెంటనే ఎన్రోల్ చేసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది, దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే ఎన్రోల్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా అకౌంట్ నెంబర్ అడిగినా సరే ఎన్రోల్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ కాంటాక్ట్ నెంబర్ కనెక్ట్ అవ్వట్లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీరు పర్సనల్ మెసేజ్ పెట్టినా కూడా నేను అన్వర్ గారి టీమ్కి ఫార్వర్డ్ చేస్తాను, ఆ విధంగా నుంచి మీరు అప్రోచ్ అవ్వచ్చు. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సో మచ్ అన్వర్ గారు. థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్.